నిజామాబాద్లో పూర్తి చేసిన పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ను జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ నుండి ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త లైన్పై రైలు పరిగెత్తించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు సికింద్రాబాద్ స్టేషన్లో ప్రారంభించారు. ఈ రైలు 26వ తేదీ నుండి ప్రతిరోజు నిజామాబాద్ నుండి తెల్లవారుజామున 4:45 బయలుదేరి ఉదయం 7:55 కరీంనగర్ చేరుకుంటుంది. తిరిగి కరీంనగర్ నుంచి మధ్యాహ్నం 2:35 బయలుదేరి నిజామాబాద్కు రాత్రి 7:30 చేరుకుంటుంది. ఈ రైల్వే లైన్కు అప్పటి ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు 1993 జూన్ 30న శంకుస్థాపన చేశారు. 178 కిలోమీటర్ల పొడవైన బ్రాడ్గేజ్ రైల్వే లైన్కు 417 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అప్పట్లో అంచనా వేశారు. 2004-05 బడ్జెట్లో మొదటిసారి ఈ లైన్కి 22 కోట్లు కేటాయించారు. 2016-17 బడ్జెట్లో 70 కోట్లు కేటాయించారు. ఎట్టకేలకు రైల్వే లైన్కు సరిపడా 514 కోట్లు కేటాయించి పూర్తి చేయడంతో ప్రారంభానికి మార్గం సుగమమైంది. Thank you.